శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతియే నమః. మరి నేటి పంచాంగంలో ఈరోజు శ్రీ విలంబరామ సంవత్సరం, భాద్రపద మాసం, ది 4/10/2018 తేదీ, గురువారం. ఈరోజు బహుళ దశమి, రాత్రి 9:48 వరకు ఉన్నది. పుష్యమి రాత్రి 8:46 వరకు ఉంది. శివయోగం ఉదయం 9:25 వరకు. వణజీకరణం ఉదయం 11:01 వరకు. శేషవర్జ్యం ఉదయం 7:19 వరకు కూడా కొనసాగుతుంది. మరి తిరిగి ఈరోజంతా కూడా వర్జ్యం లేదు. అమృతకాలం మధ్యాహ్నం 2:47 నుంచి 4:15 వరకు ఉంది. దుర్ముహూర్తం ఉదయం 9:54 నుంచి 10:42 వరకు ఉన్నది. మళ్ళీ తిరిగి మధ్యాహ్నం 2:35 నుంచి 3:25 వరకు కూడా దుర్ముహూర్తం కొనసాగుతుంది. మరి ఈరోజు సస్యానుకూలంగా వర్షాలు పడేటువంటి అవకాశం రాష్ట్రం అంతా కూడా ఉంది. ఈరోజు గ్రహస్థితిని మనం పరిశీలన చేసినట్టయితే, మరి రవి హస్తానక్షత్రం 3వ పాదంలో ఉదయం 6:46 ప్రవేశిస్తున్నాడు. చంద్రుడు కర్కాటక రాశిలో సంచరిస్తూ ఉన్నాడు. కుజుడు శ్రవణం 2వ పాదంలో రాత్రి 10:14 ప్రవేశించి సంచరిస్తాడు. బుధుడు చిత్తా నక్షత్రం 2వ పాదంలో ఉదయం 11:04 ప్రవేశించి సంచరిస్తూ ఉంటాడు. గురుడు విశాఖ నక్షత్రం 3వ పాదంలో, అలాగే శుక్రుడు స్వాతి నక్షత్రం 4వ పాదంలో తులారాశిలో సంచరిస్తూ ఉన్నారు. శని మూలా నక్షత్రం 3వ పాదంలో ధనుసు రాశిలో సంచరిస్తున్నాడు. రాహు పుష్యమి నక్షత్రం 2వ పాదంలోనూ, కేతువు ఉత్తరాషాఢ నక్షత్రం 4వ పాదంలోనూ సంచరిస్తూ ఉన్నారు. మరి ఈరోజు నేటి ముహూర్తాలను పరిశీలన చేసినట్టయితే, గురువారం దశమి పుష్యమి నక్షత్రం అన్నప్రాసనికి తులాలగ్నంలో ఉదయం 8:35 ఒక ముహూర్తం ఉంది. అలాగే వృశ్చిక లగ్నంలో కూడా ఉదయం 9:33 అన్నప్రాసన చేసుకోవడానికి ఒక ముహూర్తం ఉంది. అలాగే ప్రయాణం నిమిత్తం మేషలగ్నంలో రాత్రి 7:40 ఒక సుముహూర్తం ఉంది. మరి ఈ విధంగా మరి నేటి పంచాంగం అనంతరం మరి నేటి రాశి ఫలితాలని మనం పరిశీలన చేసినట్టయితే, ముందుగా మేషరాశి. మేషరాశి వారికి మరి ఈరోజు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. ముఖ్యంగా మరి మీ ఇంట్లో ఉండేటువంటి మీ తల్లిగారి ఆరోగ్యం పట్ల మీరు శ్రద్ధ వహించవలసి ఉంటుంది ఈరోజు ప్రత్యేకించి. అలాగే ఈరోజు మీకు రావాల్సినటువంటి బాకీలు, ధనం అన్నీ కూడా సక్రమంగా సమయానికి చేతికి రావటం వల్ల మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు. అలాగే మీ ఈరోజు కొత్త వాహనం కొనుగోలు కానీ, వాహనానికి సంబంధించినటువంటి రిపేర్లు చేసుకోవడం కానీ, లేదంటే మీ పాత వాహనాన్ని రిపేర్ చేసుకోవడం కానీ, ఇలాంటి వాహనానికి సంబంధించినటువంటి కార్యక్రమాల మీద ఈరోజంతా కూడా మీ దృష్టి పెడుతూ ఉంటారు. అలాగే ఇంటికి సంబంధించినటువంటి గృహంలో మార్పులు చేర్పులు చేసుకోవడానికి కానీ, ఏదైనా రిపేర్లు చేసుకోవడానికి కానీ, ఇంట్లోకి సంబంధించినటువంటి ఏదైనా కొత్త వస్తువులు, అలంకరణ వస్తువులు ఇంటికి తీసుకురావడం లాంటి కార్యక్రమాలు కూడా ఈరోజు మేషరాశి వారు చేస్తూ ఉంటారు. మరి మేషరాశి వారికి ఈరోజంతా కూడా కొంచెం అనుకూలంగానే గడుస్తున్న తల్లిగారి ఆరోగ్యం పట్ల మాత్రం కొంచెం జాగ్రత్త వహించవలసి ఉంటుంది. అలాగే మీకు రావాల్సినటువంటి ఆర్థికపరమైనటువంటి లావాదేవీలకు సంబంధించినటువంటి, బ్యాంక్ లావాదేవీలకు సంబంధించినటువంటి, పత్రాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా ఈరోజు మరి చాలా చక్కగా పూర్తవుతాయి. మీరు అనుకున్నదే తడవగా పనులన్నీ కూడా నెరవేరుతూ ఉంటాయి. మరి ఈ విధంగా మేషరాశికి ఈరోజంతా కూడా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. మరి మేషరాశి వారు ముఖ్యంగా ఈరోజు తెలుపు రంగు వస్తువుల్ని మరి సేకరిస్తూ ఉండడం, అలాగే తెలుపు వస్తువుల్ని మీ యొక్క వృత్తి వ్యాపారాల్లో ప్రాధాన్యత క్రమంలో ఎన్నుకున్నట్టయితే, తెలుపు వస్త్రాలు ధరించినట్టయితే మరి మేషరాశి వారికి చాలా అనుకూలమైనటువంటి దినంగా ఈరోజు పరిగణించవచ్చు. వృషభ రాశి వారికి మరి ఈరోజు తృతీయ చంద్ర సంచారం వల్ల కొంచెం వ్యతిరేక ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. మీలో ధైర్యం, సాహసం కాస్త తగ్గి మనస్సు వికలమయ్యేటువంటి అవకాశం ఉంది. మనోధైర్యం కోల్పోయేటువంటి అవకాశం ఉంది. మానసిక ఒత్తిడికి గురయ్యేటువంటి అవకాశం ఉంది. అలాగే మీకు మీ బంధువుల నుంచి ఏదైనా ఒక దుర్వార్త కానీ, ఏదైనా ఒత్తిడికి సంబంధించినటువంటి వార్తలు కానీ, మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి సమాచారం కానీ మీకు వచ్చి చేరేటువంటి అవకాశం ఉంది. అలాగే ఈరోజు వృషభ రాశి వారికి మరి మీకు సంబంధించినటువంటి బ్యాంక్ పనులు కానీ, ఏదైనా భూమి పత్రాలకు సంబంధించిన పనులు కానీ వాయిదా వేసుకుంటే మంచిది. అవన్నీ కూడా ఆగిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి
మీకు రావాల్సినటువంటి బాకీలు ఒత్తిళ్ళు ఇవన్నీ ఉండటం వల్ల ఈరోజంతా కూడా మీరు టెన్షన్కి గురయ్యి కొంచెం అశాంతికి గురయ్యేటువంటి మానసిక అలజడికి గురయ్యేటువంటి అవకాశం కనబడుతుంది. కాబట్టి మేషరాశి వారు ఈరోజు గ్రీన్ కలర్ని ధరించటం, గ్రీన్ కలర్ వస్తువులను సేకరించటం, అలాగే మీ చేసేటువంటి వృత్తి వ్యాపారాలకు సంబంధించి గ్రీన్ కలర్ని ప్రాధాన్యత ఇవ్వటం వల్ల ఈరోజు మీకు కొంత ఈ అశాంతి తగ్గి కాస్త మానసిక ప్రశాంతత చేకూరేటువంటి అవకాశం కనబడుతుంది. మిథున రాశి వారికి ఈరోజు మీ వాక్చాతుర్యం వల్ల మీకు కావాల్సినటువంటి పనులన్నీ కూడా పూర్తవుతాయి. మీకు దూరపు చుట్టాలు కానీ దూరపు బంధువులు కానీ మీకు ఒక మంచి వార్తను తీసుకొచ్చి మీ చెవిని వేస్తారు. అలాగే మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ పనులన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు. ఈరోజు మీరు మాట్లాడిన మాటల వల్ల కొంతమంది మీ వల్ల సహాయం పొందడం వల్ల వాళ్ళు వాళ్ళ పనులు పూర్తవడం వల్ల వాళ్ళు మీకు కృతజ్ఞతలై ఉంటారు. అలాగే మీరు మధ్యవర్తిత్వం వహించడం వల్ల కొన్ని పనులు సానుకూలం అవటం వల్ల ఆ వ్యక్తులు కూడా మరి మీకు అనుకూలంగా మారి మీతో మిత్రత్వాన్ని పొంది ఉంటారు. అలాగే మీకు కృతజ్ఞులై ఉంటారు. అలాగే మీరు ఈరోజు ఏదైనా ఒక కొత్త పనిని చేపట్టడం వల్ల దానికి సంబంధించిన విషయాలు మాట్లాడటం వల్ల మీకు ఈరోజు ఆ పనిని సాయంత్రానికి పూర్తవటం వల్ల మీరు కూడా ఆనందంగా ఉన్నటువంటి అవకాశం కనబడుతుంది. అయితే మిథున రాశి వారికి సాధారణంగా ఉన్నటువంటి మానసిక ఒత్తిడి, శారీరక శ్రమ తప్పదు. వాటిని అధిగమిస్తూనే మరి ఈరోజంతా కూడా మీరు ఉల్లాసంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. మిథున రాశి వారు ఈరోజు ఎరుపు రంగు వస్త్రాలు ధరించండి, ఎరుపు రంగును ప్రాధాన్యత ఇవ్వండి. అలాగే మీరు చేసేటువంటి వృత్తి వ్యాపారాల్లో కానీ ఎక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో కానీ మీరు ఈ ఎరుపు రంగు ప్రాధాన్యత ఇవ్వటం ద్వారా మీకు ఈరోజంతా కూడా శుభకాలంగా పరిగణిస్తుంది. కర్కాటక రాశి వారికి ఈరోజంతా కూడా మరి మానసిక శారీరక ఒత్తిడి ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. మనోనిబ్బరం తగ్గుతుంది, మనసు పరిపరి విధాలు పోతుంది. మరి మీరు అనుకున్నటువంటి పనులు పూర్తి చేయగలమా లేదా అనేటువంటి సస్పెన్స్ తోటి ఈరోజంతా కూడా మీరు ఇబ్బందులకు గురవుతూ ఉంటారు. అలాగే మీకు రావాల్సినటువంటి బాకీల విషయంలో, వసూలు విషయంలో మరి కొంత అనిశ్చితి నెలకొట్టడం వల్ల మీరు కొన్ని మీరు అనుకున్న పనులు కొన్ని వాయిదా పడేటువంటి అవకాశం కనబడుతుంది. అలాగే మీ యొక్క ఇంట్లో బంధువుల్లో ఉండేటువంటి కొంతమంది వ్యక్తులు అనారోగ్యం గురి కావటం వల్ల మీరు ఈరోజు తప్పనిసరిగా వైద్యశాలకు దర్శనం చేసి మరి ఔషధ సేవనం కూడా వాళ్ళతో పాటు మీరు కూడా చేయాల్సిన పరిస్థితులు కనబడేటువంటి అవకాశం కనబడుతుంది. అలాగే ప్రయాణాల్లో ముఖ్యంగా మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కనబడుతుంది. మీ ఇంట్లో ఉన్నటువంటి పెంపుడు జంతువులు వల్ల మీకు ఎక్కువ సమస్య ఉత్పన్నమైనటువంటి అవకాశం ఈరోజు కనబడుతుంది. ఎక్కువ మానసిక ఒత్తిడికి గురి అవడానికి ఈరోజు ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి దానికి తగ్గట్టుగా మరి ఏ విధమైన టెన్షన్ లేకుండా మీరు మీ పనులు చక్కబెట్టుకున్నట్టయితే ఈరోజు ప్రశాంతమైనటువంటి వాతావరణం మీకు లభిస్తుంది. ఈరోజు మీరు తెలుపు వస్త్రాలు ధరించండి, తెలుపు రంగుకి ప్రాధాన్యత ఇవ్వండి. అలాగే తెలుపుకు సంబంధించినటువంటి వృత్తి వ్యాపార రంగాల్లో మీరు ఎక్కువ ప్రాధాన్యత ఈరోజు ఇవ్వడం ద్వారా మరి మీ యొక్క ఈరోజు ప్రశాంతమైనటువంటి ఆనందకరమైనటువంటి జీవితం లభిస్తుంది. సింహరాశి వారికి మరి ఈరోజంతా కూడా కాస్త ధనం ఖర్చు అయ్యేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. మీరు అనుకున్నటువంటి పనులు పూర్తి చేయలేని పరిస్థితి కనబడుతుంది. అలాగే మీకు రావాల్సినటువంటి బాకీల విషయంలో ఒత్తిడికి గురయ్యేటువంటి అవకాశం కనబడుతుంది. మీరు ఎక్కువగా వేస్ట్ ఖర్చులు చేసేటువంటి అవకాశం కూడా ఈరోజు కనబడుతుంది. ఈరోజు వచ్చిన ధనం కన్నా కూడా మీరు సంపాదించిన దానికన్నా కూడా ఖర్చు ఎక్కువ కనబడుతుంది. అప్పులు చేయాల్సి రావాల్సినటువంటి పరిస్థితి ఈరోజు కనబడుతుంది. కాబట్టి దానికి అనుగుణంగా మీరు మీ యొక్క ప్లాన్ చేసుకోండి. అలాగే ఇంట్లో వ్యక్తులు చేసేటువంటి చిన్న చిన్న పొరపాట్ల వల్ల కొన్ని కొన్ని ముఖ్యమైనటువంటి విలువైనటువంటి వస్తువులు ఈరోజు పాడవడం కానీ లేదా కింద చేజారిపోవడం వల్ల కొన్ని అవి పాడైపోవడం కానీ బద్దలైపోవడం కానీ ఇలాంటి కార్యక్రమాలు కూడా ఈరోజు జరగవచ్చు. కాబట్టి మీ వస్తువులను సరిగ్గా హ్యాండిల్ చేసుకున్నట్టయితే మంచిది. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ ఉపకరణాలు ఏదైనా ఇబ్బంది పడి లేదా వాటికి పాడయ్యేటువంటి అవకాశం ఈరోజు మరి కనబడుతుంది. కాబట్టి మీరు దానికి తగ్గట్టుగా మరి ఈరోజు మీరు చేసేటువంటి కార్యక్రమాల్లో మీ ఇంట్లో ఉన్న వస్తువులు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మరి తెలియజేస్తూ, మరి ముఖ్యంగా ఈరోజు మీరు ఆకుపచ్చ రంగుకి వస్త్రాలను ధరించి ఆకుపచ్చ రంగుకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా మీ వృత్తి వ్యాపార రంగాల్లో మీరు మంచి పరిణితిని సాధించేటువంటి అవకాశం కనబడుతుంది.
కన్యారాశి వారికి మరి ఈరోజంతా కూడా చాలా మంచి యోగకాలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా చాలా సక్రమంగా పూర్తవుతాయి. మీకు రావాల్సినటువంటి బాకీలన్నీ కూడా వసూలవుతాయి. మీకు ఇంతకుముందు పెండింగ్లో ఉన్నటువంటి బాకీలు కూడా ఈరోజు వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. అలాగే మీ ఇంట్లో ఏదైనా చిన్నపిల్లలకు సంబంధించినటువంటి శుభకార్యం జరిగేటువంటి అవకాశం ఉంది. అలాగే మీ ఇంట్లో ముఖ్యంగా ఎవరైనా చిన్నపిల్లలు ఉన్నట్టయితే వాళ్ళ పుట్టినరోజులు కానీ లేకపోతే వాళ్ళ అన్నప్రాసనలు కానీ ఇలాంటి కార్యక్రమాలు ఈరోజు జరిగేటువంటి అవకాశం ఎక్కువ కనబడుతుంది. మీరు శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం కనబడుతుంది. అలాగే మంగళవాయిద్యాలతో కూడినటువంటి దైవ సందర్శనాలకి మీరు వెళ్ళేటువంటి అవకాశం ఈరోజు కనబడుతుంది. నదీ తటాక స్నానాలతోటి దూర ప్రాంత ప్రయాణాలతోటి ఈరోజంతా కూడా ఆనందంగా బంధుమిత్రాదులతోటి కాలం గడిపేటువంటి అవకాశం ఈరోజు మీకు కనబడుతుంది. కాబట్టి ఈ గ్రహస్థితిని అనుసరించి మీరు ఈరోజంతా కూడా చాలా సంతోషంగా గడిపేటువంటి అవకాశం ఉంది. మరి మీరు తెలుపు రంగుకి ప్రాధాన్యత ఇవ్వండి. అలాగే తెలుపు వస్త్రాలను ధరించండి. మీ వృత్తి వ్యాపార రంగాల్లో మరి తెలుపుకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా మీరు ఈరోజు అంతా కూడా ఆనందకరమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. తులారాశి వారికి మరి ఈరోజు అంతా కూడా ఎక్కువ వృత్తి వ్యాపారాల్లో ఒత్తిడి ఉండేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా మీరు చేసేటువంటి పనుల్లో ఏదైనా పని సక్రమంగా అవ్వకపోవడం వల్ల మీరు ఈరోజంతా కూడా టెన్షన్కి గురయ్యేటువంటి అవకాశం ఉంది. ఎక్కువగా మీరు చేసేటువంటి ఈ వృత్తి వ్యాపార రంగాల్లో మీకు శత్రువులు ఉండటం వల్ల వాళ్ళు చేసేటువంటి పనుల వల్ల మీకు ఎక్కువ ఒత్తిడి గురి కావటం వల్ల మీరు ఎక్కువ శ్రమను పొందుతారు. అలాగే మీరు మీ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తుల ప్రవర్తన వల్ల కూడా మీరు కొంచెం ఇబ్బందులకు గురయ్యేటువంటి అవకాశం కనబడుతుంది. అలాగే దూర ప్రాంతాల నుంచి లేకపోతే మీకు రావాల్సినటువంటి సమాచారం కొంచెం నిలిచిపోయి ఉంటుంది. అలాగే అధికారుల వల్ల కానీ లేకపోతే మీకు రావాల్సినటువంటి పర్మిషన్స్ కానీ కొంచెం లేట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఈరోజు ఏదైనా కొత్త పనులు చేసేటువంటి విషయం ఏదైనా ఉంటే మరి వాటిలన్నింటిని కూడా వాయిదా వేసుకోవటం మంచిది. కాబట్టి తులారాశి వారు ఈరోజు కాస్త జాగ్రత్తగా పొద్దునుంచి కూడా మరి ప్లాన్ చేసుకుంటే తప్ప పనులు పూర్తయ్యేటువంటి అవకాశం లేదు. మరి ఏదైనా పెద్ద పనులు ఏమైనా ఉంటే, దూర ప్రయాణాలు లాంటి పనులు ఏమైనా ఉంటే దానికి సంబంధించినటువంటి టికెట్ బుకింగ్లు అలాంటివి కూడా ఈరోజు వాయిదా పడే అవకాశం ఉంది. సరిగ్గా సక్రమంగా పనులు పూర్తయ్యేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఈ కార్యక్రమాలు అన్నింటిని కూడా రేపటికి కానీ ఎల్లుండికి కానీ వాయిదా వేసుకున్నట్టయితే మంచిది. మరి తులారాశి వారు ముఖ్యంగా ఈరోజు ఎరుపు రంగుకి ప్రాధాన్యతనిస్తూ ఎరుపు రంగు వస్త్రాలు ధరిస్తూ మరి మీ వృత్తి వ్యాపార రంగాల్లో ఎరుపుకు సంబంధించినటువంటి రంగుని ప్రాధాన్యత క్రమంలో ఎన్నుకున్నట్టయితే మరి మీకు ఈరోజంతా కూడా మంచి ఫలితాలు సాధించేటువంటి అవకాశం ఉంది. వృశ్చిక రాశి వారికి ఈరోజంతా కూడా మరి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. శుభాశుభ మిశ్రమ కాలంగా ఉంటుంది. కొంత అనుకూలత కొంత అననుకూలత కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా మీకు మీ తండ్రి వైపు నుంచి రావాల్సినటువంటి ఆస్తులు కానీ పత్రాలు కానీ దానికి సంబంధించినటువంటి తల్లిదండ్రులకు సంబంధించి మీకు రావాల్సినటువంటి బాకీలు కానీ అవన్నీ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. లేదంటే మీరు దూర ప్రాంతంలో ఉన్నట్టయితే మీ తల్లిదండ్రుల నుంచి ఫోన్ కానీ లేదా మీ తల్లిదండ్రులు హఠాత్తుగా మిమ్మల్ని కలవడం కానీ లేదా మీరు వారిని కలవడం కానీ జరిగేటువంటి అవకాశం కూడా ఈరోజు కనబడుతుంది. కాబట్టి పిత్రార్జితాలు వాటి రిజిస్ట్రేషన్లకు సంబంధించిన పనులు చేసుకోవడానికి ఈరోజు చాలా అనుకూలమైనటువంటి సమయం. అలా మీ పిత్రార్జితాన్ని పూర్వార్జితాలు కానీ ఉన్నట్టయితే అవన్నీ కూడా మీ పేరు మీద వచ్చేటువంటి అవకాశం కూడా ఈరోజు కనబడుతుంది. కాబట్టి మీరు దానికి సంబంధించినటువంటి ప్లాన్ చేసుకోండి. అలాగే ఒకసారి తల్లిదండ్రులని బలగ దూరంగా ఉన్నట్టయితే వాళ్ళని ఒకసారి పలకరించండి. ఈ విధంగా ఈరోజు అంతా కూడా మీకు అనుకూలంగా జరుగుతూ ఉంటుంది. కానీ ఏదేమైనప్పటికీ కూడా మీకు ఈ ఏళ్ళనాటి శని ప్రభావంతో కాస్త మానసిక ఒత్తిడి, అలసట, అశాంతి మాత్రం తప్పనిసరిగా ఉంటాయి. అయినప్పటికీ కూడా మీరు ఈరోజు అంతా కూడా ప్రశాంతమైనటువంటి జీవనం గడిపేటువంటి అవకాశం ఉంది. మీరు ఈరోజు తెలుపు రంగుకి ప్రాధాన్యత ఇవ్వండి. తెలుపు రంగు వస్త్రాలు ధరించి మరి మీరు మీ వృత్తి వ్యాపార రంగాల్లో తెలుపుని ప్రాధాన్యత ఇవ్వటం వల్ల మీకు మంచి ఫలితాలు కనబడిన అవకాశం ఉంది. ధనుసు రాశి వారికి మరి యథావిధిగా కాస్త ఆరోగ్యం మందగుడిగానే ఉండేటువంటి అవకాశం ఉంది. ఈరోజంతా కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు లేవు. కొంచెం జాగ్రత్తలు తీసుకుని మీరు తీసుకున్నట్టయితే మరి మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా మీ పెంపుడు జంతువుల వల్ల
మీరు చేసేటువంటి ప్రయాణంలో వాహనాల వల్ల ఇబ్బందులు ఈరోజు ఖచ్చితంగా ఎదుర్కొనేటువంటి అవకాశం కనబడుతుంది. ముఖ్యంగా పెంపుడు జంతువులు కనిపించకుండా ఉండటం వల్ల, వాళ్ళని వెతకడం లాంటి పనులు చేయటం వల్ల కానీ, లేదంటే మీ యొక్క వాహనాలు తస్కరించబడటం వల్ల వాళ్ళని వెతుక్కుంటూ ఉండడం లాంటి పనులు ఈరోజు జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మరి మీ వాహనాలు ఎక్కడ పెడుతున్నారో ఏంటో ఒకసారి చూసుకుని జాగ్రత్తగా వాటి జాగ్రత్తలు ఒకసారి చూసుకుంటే మంచిది. ఈ విధంగా మరి ఈ రోజంతా కూడా కొంచెం ఒత్తిడి, మానసిక ఒత్తిడి, అశాంతితోటి కాలం గడుపుతారు. ఎక్కువగా మరి ఈరోజు తెలుపు రంగుకి ప్రాధాన్యత ఇవ్వటం, తెలుపు వస్త్రాలు ధరించడం, తెలుపు రంగుని ఎక్కువ వృత్తి వ్యాపార రంగాల్లో తెలుపు రంగుకి ప్రాధాన్యత ఇవ్వటం ద్వారా మీరు మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది. మకర రాశి వారికి మరి ఈ రోజంతా కూడా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మీ భార్యాభర్తలతోటి కలిసి మీరు ఏదైనా విహారయాత్రకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. వాళ్ళతో ప్రేమగా ఆప్యాయతగా కాలం గడిపేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఇతర మిత్రులు కానీ బంధువులతో కానీ ఈ రోజంతా కూడా ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపేటువంటి అవకాశం ఉంది. అలాగే మీకు రావాల్సినటువంటి బాకీలన్నీ కూడా వసూలేటువంటి అవకాశం ఉంది. ఏదైనా తీర్థయాత్రకు వెళ్ళేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. నదీ తటాక స్నానం చేసేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. కాబట్టి ఏదైనా మీరు ముఖ్యంగా వనవిహారాలకు కానీ పర్వత ప్రాంతాలకు కానీ దైవ పుణ్యక్షేత్రాలకు కానీ వెళ్ళినట్టయితే ఈరోజంతా కూడా మీరు అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. మకర రాశి వారు ముఖ్యంగా ఎరుపు రంగుకి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా, మరి ఎరుపు రంగు వస్త్రాలు ధరించడం ద్వారా, అలాగే ఎరుపుకు సంబంధించినటువంటి వృత్తి వ్యాపార రంగాల్లో ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ఈరోజు మంచి ఫలితాలు పొందవచ్చు. కుంభరాశి వారికి మరి ఈరోజంతా కూడా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. మరి ఎప్పటి నుంచో రావాల్సినటువంటి పాతబాకీలన్నీ కూడా వసూలవుతాయి. మీ శత్రువులందరూ కూడా మీకు లోబడి ఉంటారు. మీ మీద ఎవరైతే దుష్ప్రచారం చేశారో మరి వారంతా కూడా మీ యొక్క మీకు లోబడి మీ యొక్క అనుమతి కోసం వేచి ఉంటారు. మీ యొక్క మీతో స్నేహంగా ఉండడం కోసం వాళ్ళంతా కూడా తప్పిస్తూ ఉంటారు. మరి ఈ రోజంతా కూడా మీకు చాలా అనుకూలమైన సమయం. మీకు ఎప్పటి నుంచో రావాల్సినటువంటి పాతబాకీలన్నీ కూడా ఈరోజు వసూలయ్యేటువంటి అవకాశం ఉంది. అలాగే మీకు సంబంధించినటువంటి పత్రాలు ఏదైనా రాసుకోవడం కానీ, లేదంటే అపాయింట్మెంట్ ఆర్డర్లు కానీ, లేదన్నా మీకు పోస్టులో వచ్చేటువంటి అవకాశం కూడా మీకు కనబడుతూ ఉంది. కాబట్టి ఈ రోజంతా కూడా మీకు ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండేటువంటి అవకాశం చాలా ఎక్కువగా కనబడుతూ ఉంది. మరి కుంభరాశి వారు పసుపు రంగు ప్రాధాన్యత ఇవ్వండి, అలాగే పసుపు రంగు వస్త్రాలు ధరించండి. మీ వృత్తి వ్యాపార రంగాల్లో ఈరోజు పసుపుకు సంబంధించినటువంటి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా మరి మీకు ఈ రోజంతా కూడా ఉల్లాసంగా గడిపేటువంటి అవకాశం కనబడుతుంది. మీన రాశి వారికి మరి ఈ రోజంతా కూడా చాలా ఉత్సాహవంతమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. మీ సంతానానికి సంబంధించినటువంటి విషయాలు ఈరోజు ఎక్కువగా ప్రాధాన్యతలోకి ఉంటాయి. మరి మీ సంతానం ఏదైనా ఉన్నతి సాధించడం వల్ల, పరిణితి సాధించడం వల్ల, లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి చదువులను విద్యలను రాణించడం వల్ల, దానికి సంబంధించినటువంటి సమాచారం మీకు ఈరోజు వచ్చి చేరడం వల్ల మరి ఈరోజు మీరు చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండేటువంటి అవకాశం ఉంది. అలాగే మీ సంతానానికి సంబంధించినటువంటి ఆర్థికపరమైనటువంటి, లేదంటే కొత్తగా ఉద్యోగాలు రావడం కానీ, లేకపోతే వాళ్ళ పేరు మీద చేసిన వృత్తి వ్యాపారాలు సక్సెస్ సాధించడం వల్ల కానీ, విజయం సాధించడం వల్ల కానీ మరి మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈరోజంతా కూడా మీ యొక్క సంతానం మీతో కాలం గడిపే విధంగా చూసుకున్నట్టయితే మరి మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే మీరు పసుపు రంగుకి ప్రాధాన్యత ఇచ్చి ఈరోజు పసుపు రంగు వస్త్రాలు ధరించడం ద్వారా, పసుపు మరి మీ వృత్తి వ్యాపారాల్లో ఈ పసుపు రంగు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు.